గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. యాక్చువల్లీ ఈరోజు నేను మీతో ఒక చిన్న బ్లాగ్ షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. మీతో నేను చాలా విషయాలు నా ఏసీఎల్ సర్జరీ గురించి, రికవరీ పీరియడ్ గురించి షేర్ చేసుకున్నాను. అందులో భాగంగానే ఈ బ్లాగ్ కూడా అన్నమాట. సో ఈ బ్లాగ్లో ఏంటి అంటే, యాక్చువల్లీ నా ఏసీఎల్ సర్జరీ అయ్యి ఈ మంత్తో 4 మంత్స్ అయిపోతున్నాయి. సో నేనైతే ఇప్పటివరకు బాగానే రికవర్ అవుతూ వచ్చాను అండ్ వాకింగ్ కూడా మెల్లిమెల్లిగా బాగానే చేస్తున్నాను. అఫ్కోర్స్ నీ దగ్గర అయితే పెయిన్ ఉంది, ఎందుకంటే నాకు ఏసీఎల్ ప్లస్ మినస్కస్ టేర్ కాబట్టి వాటి సర్జరీస్ రెండు అవ్వడం వల్ల నాకు కొంచెం పెయిన్ అనేది ఇంకా ఉంది. రికవరీ పీరియడ్ కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ అనే చెప్పారు, బట్ 4th మంత్ అయినా కూడా పెయిన్ అలాగే ఉంది, ఇంకా కొన్ని నెలలు టైం పడుతుంది అని చెప్పారు. సో నాకు నడుస్తున్నప్పుడు ఏమవుతుందంటే, ఈ మధ్య కొంచెం స్లైట్గా నీ దగ్గర చిన్నగా సౌండ్ వస్తుంది లోపల, అది కార్టిలేజ్ బోన్ అంటారు కదా, అంటే సాఫ్ట్ బోన్ అన్నమాట, నార్మల్ బోన్ కాదు. సౌండింగ్ అనేది సాఫ్ట్గా లోపల ఫీల్ అవుతున్నా అనమాట నేను. సో మా డాక్టర్ గారికి చెప్తే ఒకసారి రమ్మన్నారు టెస్ట్ చేస్తానని. సో ఈరోజు నేను వెళ్తున్నాను అనమాట. సో ఏంటి అప్డేటు, డాక్టర్ గారు ఏం చెప్తారు, అసలు ఏంటి ఆ విషయాలన్నీ నేను ఈరోజు తెలుసుకోబోతున్నాను. ఈ విషయాలన్నీ ఈరోజు షేర్ చేసుకుంటాను. సో స్టే ట్యూన్డ్. సో మేము హాస్పిటల్ దగ్గరకు వచ్చేసాము. చూడండి అక్కడ కనిపిస్తుంది కదా, జర్మెంటైన్ హాస్పిటల్. ఇప్పుడు మేము అక్కడికి వెళ్ళాలన్నమాట. సో నేను అక్కడికి వెళ్ళి డాక్టర్ గారిని కలిసి వాళ్ళు ఏం చెప్తారో విని నేను మీకు అప్డేట్ ఇస్తాను. సార్ ఇక్కడ మమ్మల్ని వెయిట్ చేయమన్నారు. సార్ ఇప్పుడు సర్జరీలో ఉన్నారనమాట, మేము హాస్పిటల్లో ఉన్నాము. ఇది యాక్చువల్లీ ఓటీ అనమాట, ఈ రూమ్లోనే పేషెంట్స్ని ప్రిపేర్ చేస్తారు. ఎవరికైతే సర్జరీ అవుతుందో వాళ్ళని ఇక్కడ ప్రిపేర్ చేస్తారనమాట. నాకు మెమరీస్ అన్నీ గుర్తొస్తాయి ఈ రూమ్కి రాగానే, నా సిచ్యువేషన్ గుర్తొస్తుంది అనమాట. దట్ వాజ్ అ రియలీ టఫ్ సిచ్యువేషన్. కానీ ఆ సిచ్యువేషన్ దాటి బై గాడ్స్ గ్రేస్ ఇప్పుడు ఇలా ఉన్నాను. సో ప్రెజెంట్గా సార్ వెయిట్ చేయమన్నారు, నేను వెయిట్ చేస్తున్నాను. సార్ వచ్చిన తర్వాత చెక్ చేస్తారు. అసలు ప్రాబ్లం ఏంటంటే, ఇక్కడ నాకు నడుస్తున్నప్పుడు ఈ నీ దగ్గర లోపల అన్నమాట చిన్న చిన్నగా సౌండ్ వస్తుంది లోపల. అంటే పెద్దగా సౌండ్ మనకు వినిపించదు, బోన్ సౌండ్ కాదు అది, నేను క్లియర్గా చెప్పగలను. సాఫ్ట్ టిష్యూ సౌండ్ లాగా ఐ కెన్ ఫీల్ దట్ అనమాట. సో అదే ఏంటి సౌండ్ అని తెలుసుకుందామని వచ్చానమాట. సో సార్ చెప్పిన తర్వాత నేను మీతో ఈ విషయాలన్నీ షేర్ చేసుకుంటాను. ఓకే. సో డాక్టర్ గారు వచ్చి నాకు టెస్ట్ చేశారు, చెక్ చేశారు ఎలా ఉంది ఏంటి అనేది. టెస్ట్ చేసిన ప్రకారం నాకు ఏంటంటే స్ట్రెంథనింగ్ చేయాలన్నారు, చాలా మజిల్ వీక్ అయితే ఉందని చెప్పారు. సో స్క్వాట్స్ లాగా, తర్వాత ఇలా కాల్ లిఫ్ట్ చేసి 10 సెకండ్స్ హోల్డ్ చేసి అలా రిపీటెడ్గా చేయమన్నారు. సో హలో ఎవ్రీవన్, మా డాక్టర్ గారు అనమాట, నాకు సర్జరీ చేసిన డాక్టర్ గారు. నమస్తే సార్. నమస్తే సార్. మా వ్యూవర్స్ అందరూ చాలా ఫాలో అవుతున్నారు సార్ మీ వీడియోస్, అన్నీ సర్జరీకి సంబంధించినవన్నీ వాళ్ళతో నేను రికవరీ పీరియడ్ అంతా షేర్ చేసుకుంటున్నాను. యాక్చువల్లీ నాకు ఇది ఈరోజు ప్రాబ్లం ఉంది, మీ దగ్గరకు వచ్చాను. సో ఇలా చాలామంది నన్ను క్వశ్చన్స్ అడుగుతున్నారు, ఇలా లిగమెంట్ మినస్కస్ టేర్ సర్జరీ అయిన వాళ్ళకి మీరు ఎలాంటి ప్రికాషన్స్ కానీ లేకపోతే ఎలా రికవరీ త్వరగా చేరుకోవచ్చు అనే సజెషన్స్ వాళ్ళతో షేర్ చేసుకోండి. బేసికల్లీ మన నీ జాయింట్లో 2 టైప్స్ ఉంటాయండి, ఒకటి ఏమో లిగమెంట్స్ ఉంటాయి, రెండోదేమో కుషన్స్ అనమాట, మెనిస్కై అంటాం. అంటే మీడియల్ సైడ్ అంటే లోపల భాగంలో ఉన్నదాన్ని మీడియల్ మెనిస్కస్ అంటాం, బయట భాగంలో ఉన్నదాన్ని లేటరల్ మెనిస్కస్ అంటాం. అలాగే రెండు లిగమెంట్స్ ఉంటాయి, కండరాలు ఉంటాయి అనమాట, తొడ ఎముకకి కింద ఎముకకి కనెక్ట్ చేస్తూ రెండు ఉంటాయి, ముందుకి వెనుకకి వెళ్లకుండా. దాన్ని ఏసీఎల్ పీసీఎల్ అంటాం. ఏసీఎల్ అంటే యాంటీరియర్ క్రూషియేట్ లిగ్మెంట్, పీసీఎల్ అంటే పోస్టీరియర్ క్రూషియేట్ లిగ్మెంట్ అనమాట. ఇవి ఇవన్నీ నీ జాయింట్లు ఉంటాయి, లోపల జాయింట్లు. ఇవి కాకుండా నీ బయట ఉంటాయి జాయింట్, బయట రెండు, లోపల భాగంలో ఉన్నదాన్నేమో మీడియల్ కొల్లెటరల్ లిగ్మెంట్ అంటాం, బయట భాగంలో ఉన్నదాన్నేమో లేటరల్ కొల్లెటరల్ లిగ్మెంట్ అంటాం. ఓకే. మెయిన్గా ఏంటంటే మన ఇంజురీస్ అనేవి స్పోర్ట్స్ ఇంజురీస్, స్పోర్ట్స్ ఆడుతున్న వాళ్ళు లేకపోతే ఇలా సడన్గా మెట్లు జారి కింద పడిన వాళ్ళలో వీటిలో అవుతుంటాయి లిగ్మెంట్స్. సో బేసికల్లీ ఏసీఎల్ పీసీఎల్ అనేవి అది డ్యామేజ్ అయితే కాళ్ళు ముందుకు వెనక్కి వెళ్ళిపోవడము, ఇన్స్టెబిలిటీ ఉంటుంది. మెనిస్కస్ డ్యామేజ్ అయిన వాళ్ళకి ఇలా నడుస్తున్నప్పుడు కింద నుంచి లేస్తున్నప్పుడు నొప్పులు ఉంటాయి అన్నమాట. సో ఏసీఎల్ ఇది ఎంత
పెద్ద ప్రాసెస్ యాక్చువల్ అయితే 6 మంత్స్ ప్రాసెస్ ఉంటుంది అన్నమాట. మామూలుగా ఎంత మంచిగా ఏసీఎల్ పీసీఎల్ రికన్స్ట్రక్ట్ చేసినా రీహాబిలిటేషన్ అని ఉంటుంది. ఫస్ట్ ఏం చేస్తామంటే జస్ట్ క్వాడ్రిసెప్స్ స్ట్రెంథనింగ్, దాని తర్వాత స్క్వాటింగ్, ఇప్పుడు గోడ కుర్చేలాగా స్క్వాటింగ్ చేయడం దీంతో స్టార్ట్ చేస్తాం. దాని తర్వాత మనము లిగమెంట్ అనేది బయట వేరే లిగమెంట్ తీసి లోపలేస్తాం కదా, దానికి దాని ఫంక్షన్ తెలియాలి మనం దానికి. అంటే ఈ ఫంక్షన్ చేస్తే మనము ముందు వేరే పని ఉండేది, ఇప్పుడు వేరే ఫంక్షన్ కదా దానికి. సో ఆ ఫంక్షన్ తెలియడానికి ప్రోప్రియోసెప్షన్ ఎక్సర్సైజ్ అనేవి మనము చేస్తాం అనమాట. అంటే కళ్ళు మూసుకొని దిండు మీద నిలబడ్డాము ఇలాంటివి, అంటే అవి ఆఫ్టర్ 3 వీక్స్ 4 వీక్స్ వస్తాం. సో దాని తర్వాత మెల్లిగా 2 మంత్స్కేమో మెల్లిగా నడవడము, అంటే ఫాస్ట్ వాకింగ్. తర్వాత 4 మంత్స్కి 5 మంత్స్కి స్లో జాగింగ్, ఫైనల్గా 6-7 మంత్స్కి ఫాస్ట్ జాగింగ్ అలా ఉంటుంది. సో ఏసీఎల్ రీహాబిలిటేషన్ అనేది అంత ఇమ్మీడియట్, అంటే ఏసీఎల్ అయిన వెంటనే నడిపిస్తాం కానీ రీహాబిలిటేషన్ ఒక 6 మంత్స్ పడుతుంది. సో లిగమెంట్ మన బోన్లో ఇంటిగ్రేట్ అవ్వడం అయ్యేంత వరకు కొంచెం జాగ్రత్తగానే ఉండాలి. ఇప్పుడు మెనిస్కస్ దగ్గర వచ్చేసరికి మనం మెనిస్కస్ రిపేర్ చేసామనుకోండి, మెనిస్కస్ అనేది చాలా ఫ్రయబుల్గా ఉంటుంది. కొంచెం మెనిస్కై అంటే లైక్ కుషన్స్ లాగా రౌండ్ సీ షేప్లు ఉంటాయి ఇలా జాయింట్లో, కుషన్స్ లాగా కట్ అయితే దానికి మీకు వేసాం కదా క్రూషెట్. మెనిస్కెట్ కట్ అయినప్పుడు మనము కుట్లేసాం, కుట్లేసినప్పుడు ఏం చేస్తామంటే నడవనివ్వం అన్నమాట 6 వీక్స్. ఎందుకంటే మనం నడిచామనుకోండి దాని మీద ప్రెజర్ పడి మళ్ళీ కట్ దా కుట్టడం అంటే దారాలు ఉంటాయి కదా, 6 వీక్స్ బెడ్డెస్ ఇస్తాం అన్నమాట. సో దాని తర్వాత మెల్లిగా 6 వీక్స్ తర్వాత సిక్స్ వీక్స్ అంటే క్వాడ్రిసెప్స్ ఇవన్నీ వేస్ట్ అవుతాయి. సో వాటిని మనం మళ్ళీ స్ట్రెంథనింగ్ చేసుకుని చేసుకోవాలి. సో ఇవన్నీ కొంచెం టైం పడుతుంది, ఎంత కాదన్నా రీహాబిలిటేట్ నియర్లీ 6 to 9 మంత్స్ పడుతుంది. ఏసీఎల్ నార్మల్ అవ్వడానికి, నార్మల్గా ఇంటిగ్రేట్ అవ్వడానికి 9 మంత్స్ పడుతుంది. ఈవెన్ మన అథ్లెట్స్ వాళ్ళు ఇప్పుడు ఫుట్బాల్ తీసుకుని వాటిలో తీసుకుని ఏసీఎల్ టర్న్ ఏంటంటే 9 మంత్స్ అంటే కంగారు ఏం లేదు, మెల్లిగానే రికవర్ అవుతారు అని మనం అష్యూరెన్స్ ఇవ్వచ్చు. చిన్న మెయిన్గా బేసిక్లీ క్వాడ్రిసెప్స్, మన క్వాడ్రిసెప్స్ ఉంటాయి ఇలా తొడ కండరాలు, అవి స్ట్రెంథన్ చేసుకోవాలి. అంటే ఎంత మంచి స్ట్రెంథన్ చేసుకుంటే మనకు అంత బెటర్గా ఉంటుంది. ఎందుకంటే మనం ఇలా స్ట్రైట్గా నిలబడడానికి కారణం అదే. జంతువులు అంటే 4 కాళ్ళ మీద నడుస్తారు కదా, మనం స్ట్రైట్గా నిలబడడానికి కారణం ఈ క్వాడ్రిసెప్స్, హ్యాండ్స్, ఈ వెనకాల హ్యాండ్స్ట్రింగ్స్ ఇవన్నీ ఉంటాయి. సో వీటిని స్ట్రెంథన్ చేసుకుంటే జాయింట్ మీద ఎక్కువ బరువు పడదు. సో ఇదంతా కొంచెం టైం పడుతుంది సార్. ఫ్యూచర్లో ఏమన్నా ఆర్థరైటిస్ లాంటివి వచ్చేవేమన్నా ఛాన్సెస్ లేదు? అసలు చేసుకోకపోతే వస్తుంది, చేసుకుంటే రాదు. ఇప్పుడు డౌట్ అనేది తీసే వచ్చి ఏసీఎల్ డ్యామేజ్ అయిన వాళ్ళకి, ఫర్ ఎగ్జాంపుల్ మేము చూస్తుంటాం కదా 5 ఇయర్స్ 6 ఇయర్స్ తర్వాత వస్తారు కొంతమందికి, వాళ్ళు జాయింట్ చూస్తే ఆల్రెడీ కొంచెం ఆర్థరైటిక్ చేంజెస్ వస్తుంటాయి. సో ఏసీఎల్ డ్యామేజ్ అయినప్పుడు మనం వెయిట్ అంతా కుషన్ మీద పడుతుంటుంది, ఎంతంటే ఇన్స్టెబిలిటీ ఉంది కదా, ముందుకి సడన్గా మొత్తం లూజ్ అయిపోతుంటుంది. సో ఏసీఎల్ డ్యామేజ్ అయితే సర్జరీ చేయించుకోకపోతే మనకు ఆర్థరైటిస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. చేయించుకుంటారా? డ్యామేజ్ అయినా సర్జరీ చేసుకోవాలి ఖచ్చితంగా, అది కూడా ఫ్యూచర్ లీడ్స్ టు ఆర్థరైటిస్ కదా సార్. సో సౌండ్స్ మెల్లిమెల్లిగా వచ్చినా కూడా ఏం ప్రాబ్లం లేదంటారు కదా. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నార్మల్ పీపుల్ కూడా కొంతమంది అలా నడుస్తున్నప్పుడు వాటిలో సౌండ్స్ వస్తుంటాయి. అంటే మీకు సడన్గా సౌండ్స్తో పాటు నొప్పి వస్తుందా లేదా అది చూసుకోండి. సౌండ్తో పాటు నొప్పి అలా ఏం లేదు సార్, బట్ చిన్నగా స్లైట్గా సాఫ్ట్ టిష్యూ ఉంటుంది కదా సార్, సాఫ్ట్ బోన్ అంటాం కార్టిలేజ్, అది నాకు కొంచెం ఫీల్ అవుతుంది అనమాట సౌండ్ వస్తుంది. బేసికలీ మీకైతే ఇప్పుడు ఇన్స్టెబిలిటీ కూడా ఏం లేదు, బాగానే ఉంది. హ్యాండెడ్ రాయల్ టెస్ట్ అనేది నార్మల్గానే ఉన్నాయి. కొన్నిసార్లు ఏమవుతుందంటే ఇన్స్టెబిలిటీ, సరిగ్గా ఏసీఎల్ చేసామనుకోండి, చేసుకున్న తర్వాత కూడా సరిగ్గా చేయలేదు, లూజ్గా ఉంది అనుకోండి, సో అప్పుడు ఇన్స్టెబిలిటీ ఉంటుంది. అప్పుడు మీకు అలా ముందుకెళ్ళి కూడా అలాంటి కేసెస్ ఉంటాయా సార్? కొన్నిసార్లు అవుతుంటాయి. ఇప్పుడు ఏ సర్జరీ అయినా పర్ఫెక్ట్ ఉండదు కదా, 10% మనం తీసుకుంటుంది. సో నాకు సర్జరీ అయ్యి 4 మంత్స్ అయింది సార్ ఈ మంత్తో కరెక్ట్గా. అవును. సో ఎలా ఉందంట నా రికవరీ? స్ట్రెంథనింగ్ చేయలేదు, ఇంకా మంచిగా చేయండి, క్వాడ్రిసెప్స్ స్ట్రెంథనింగ్ చేయండి, గోడ కుర్చి స్క్వాటింగ్ చేయండి, ఇంకా ఇంక్రీజ్ చేయాలి, ఇంకా చేయాలి. సార్ నేను కొంచెం లాంగ్ నడుస్తుంటేనే చాలా త్వరగా ఆయస్ పడిపోతుంది. లేదు లేదు, మీరు కాళ్ళు ఇంకా స్ట్రెంథన్ చేయలేదు, మంచిగా స్ట్రెంథన్ చేయాలి. సరే సార్, థ్యాంక్ యూ సార్. సార్ యాక్చువల్లీ సర్జరీ టైంలో వచ్చారనమాట, నాకు చాలా మంచి గుడ్ ప్రిస్క్రిప్షన్స్ ఇస్తారు, చాలా మంచి ట్రీట్మెంట్ చేశారు. జీషాన్ సార్ అండ్ ఖలీలుల్లా సార్ ఇద్దరు నాకు ట్రీట్మెంట్ చేసిన సార్స్ అనమాట. సో ద బెస్ట్ ట్రీట్మెంట్ ఇక్కడ దొరుకుతుంది మనకి, ఎలాంటి టైంలోనైనా సార్ అవైలబుల్గా ఉంటారు, మనకి బెస్ట్ హోప్ ఉంటుంది అనమాట ఇక్కడికి వస్తే. సార్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. సో నాకు ఆ సౌండ్స్ వల్ల ప్రాబ్లం ఏం లేదు అని చెప్పారు. సో మంచి సజెషన్స్ ఇచ్చారు ఎక్సర్సైజెస్ చేయాలని, స్ట్రెంథనింగ్ చాలా ఇంపార్టెంట్ అని చెప్పారు. సో ఇది మీకు యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అయ్యింది అనుకుంటున్నాను.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.